हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी दीपिका। अंदर एला फ्रेंड्स, बागुन्नारा? नेनु चाला बागुन्नानंडि। मनं लास्ट वीक बेबीस्की वन इयर लोपु बेबीस्की लेदंटे सिक्स मंथ्स दाटिन बेबीस्की कौ मिल्क पट्टोच्चा लेदा अन्न विषयान्नि अयिते क्लियर गा तेलुसुकुन्नामु। एवरैना आ विषयं गुरिंचि तेलुसुकोवालंटे लास्ट वीडियो ओकसारि चूडंडि। अंड अलागे ई रोज़ कूडा माम्स अंदरिकी यूज अय्ये इंकोक मंचि वीडियो तो मी मुंदुकु वच्चेसानु। मरि आ वीडियो एंटि, आ विवरालु एंटि, मनं लेट चेयकुंडा ई रोज़ चूसेद्दां। सो चाला मंदि मदर्स एंटेनंटे अक्क बेबीस्की एन्नि संवत्सराल वरकु लेदंटे एन्नि नेलल वरकु मिल्क अनेदि इव्वालि अनि अडुगुतुन्नारु। కొంతమందైతే అక్క నేను వర్కింగ్ ఉమెన్, సో సిక్స్ మంత్స్ మిల్క్ ఇచ్చి సిక్స్ మంత్స్ తర్వాత ఆపేయొచ్చు అని అడుగుతున్నారు. అండ్ అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వన్ ఇయర్ తర్వాత మిల్క్ ఇవ్వడం అవసరమా అక్క, వన్ ఇయర్ తర్వాత ఆపేయచ్చు అని అడుగుతున్నారు. సో మరి బేబీస్కి మిల్క్ ఎంతవరకు ఇవ్వాలా, సిక్స్ మంత్స్ ఇవ్వాలా, వన్ ఇయర్ ఇవ్వాలా, లేదంటే వన్ ఇయర్ అబౌవ్ ఇవ్వాలా, ఆ వివరాలు నిన్ను మనం క్లియర్గా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బేబీస్కి ఎప్పుడు కూడా సిక్స్ మంత్స్ అనేది కంప్లీట్గా మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి. నేను చాలా వీడియోస్లో ఈ విషయం అయితే చెప్పాను. సిక్స్ మంత్స్ బేబీస్కి కంప్లీట్గా మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, మెంటల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవడానికి మదర్ మిల్క్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కంప్లీట్గా సిక్స్ మంత్స్ బేబీస్కి మదర్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మదర్ మిల్క్ రాలేదు అని అంటే మదర్ మిల్క్ ఎలా ఇంక్రీస్ చేసుకోవాలి, అండ్ అలాగే మదర్ మిల్క్ ఇంక్రీస్ చేసుకోవడానికి టిప్స్ ఏంటి, మదర్ మిల్క్ని ఇంక్రీస్ చేసే ఫుడ్స్ ఏంటి, అవన్నీ కూడా నేను క్లియర్గా వేరొక వీడియోస్లో తెలియజేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి, నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా మదర్ మిల్క్ రాకపోతే ఇలా మిల్క్ ఇంక్రీజింగ్ ఫుడ్స్ కానీ, లేదంటే మిల్క్ ఇంక్రీజింగ్ టిప్స్ కానీ ట్రై చేయండి. ఇంకా అంతగా అలాగే బేబీస్కి ఎవ్రీ టూ అవర్స్కి ఫ్రీక్వెంట్గా మీకు మదర్ మిల్క్ వచ్చినా రాకపోయినా సరే బేబీస్కి ఫ్రీక్వెంట్గా మదర్ మిల్క్ అనేది ఇస్తూ ఉండండి. ఇలా మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల బేబీస్ డిమాండ్ బట్టి మన బాడీలో ఆ మిల్క్ సప్లైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో కంపల్సరీగా మీకు మిల్క్ వచ్చినా రాకపోయినా సరే బేబీస్కి మిల్క్ అనేది ఇవ్వండి. సో కంప్లీట్గా సిక్స్ మంత్స్ బేబీస్కి మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి. ఇక సిక్స్ మంత్స్ అబోవ్ బేబీస్కి మిల్క్ ఇవ్వడం మానేయచ్చా? సో సిక్స్ మంత్స్ అబోవ్ బేబీస్ కూడా మనం మిల్క్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే వాళ్ళు, నేను ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్ బేబీస్కి మిల్క్ ఎలా ఇవ్వాలి, మిల్క్ ఎలా స్టోర్ చేసుకోవాలనే ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియోస్ ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే, ఆ వీడియోస్ ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైతే సిక్స్ మంత్స్ అబోవ్ బేబీస్ ఉన్నారో వాళ్ళకి సిక్స్ టు సెవెన్ మంత్స్ ఏంటంటే మనం 70% మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి, 30% సాలిడ్ ఫుడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. మనం సిక్స్ మంత్స్ కానీ, సిక్స్ మంత్స్ అబోవ్ బేబీస్ కానీ సాలిడ్ ఫుడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాము. సిక్స్త్ మంత్లో, సెవెంత్ మంత్లో మనకి బేబీస్కి సెమీ సాలిడ్ ఫుడ్స్, పల్చగా అప్పుడే మిల్క్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. సో అప్పుడే మనం మొత్తం సాలిడ్స్ అనేవి పెట్టేయకూడదు, సెమీ సాలిడ్స్ లాగా పెట్టాలి. అప్పుడు మదర్ మిల్క్ కూడా 70% మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి, 30% సాలిడ్స్ అనేవి ఇవ్వాలి. ఇక ఎవరైతే ఎయిత్ మంత్ వచ్చిందో బేబీస్కి, ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత మనం కొంచెం కొంచెంగా బేబీస్కి ఫుడ్ అనేది సాలిడ్గా, పూర్తిగా సాలిడ్గా పెట్టచ్చు. ఇప్పుడు మనం పూర్తిగా ప్యూరీ ఫామ్లో పెట్టాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఎయిత్ మంత్ వచ్చినప్పటి నుంచి మ్యాష్డ్ ఫామ్లో బేబీస్కి ఫుడ్ అనేది పెట్టచ్చు. సో ఎయిత్ మంత్ నుంచి ఏంటంటే, ఎయిత్ నైన్త్ ఈ మంత్స్లో ఏంటంటే బేబీస్కి 60% మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి, అండ్ అలాగే 40% సాలిడ్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంకా ఎవరైనా ఇంకా మదర్ మిల్క్ తాగుతూ ఉంటే మనం ఇచ్చే ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సిక్స్ టు ఎయిట్ మంత్స్లో కూడా ఆపేయాలని ఏమీ లేదు, మనం మదర్ మిల్క్ అయితే ఇవ్వచ్చు. ఇక టెన్త్ మంత్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే బేబీస్ కొంచెం సాలిడ్ ఫుడ్స్ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి టెన్త్ మంత్ వచ్చేసరికి అలవాటు అవుతుంది ఫుడ్ అనేది. అండ్ ఎవ్రీ మంత్ బేబీస్కి ఫుడ్ ఎలాంటి ఫుడ్ అయ్యి ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ ఫుడ్ పెట్టాలి, మంత్లీ డైట్ చార్ట్ ఏంటి, అవన్నీ కూడా నేను క్లియర్గా వీడియోస్ తీసాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మంత్లీ డైట్ చార్ట్స్ కానీ, వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ టైమింగ్స్లో పెట్టాలి, ఆ వివరాలన్నీ కూడా తెలియజేశాను. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మనకి బేబీ కేర్ అనే మన ఛానల్లో, బేబీ కేర్ అనే ప్లేలిస్ట్లో బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు జస్ట్ మామూలుగా సెర్చ్ చేస్తే మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి, ఒకసారి అయితే చూడండి. ఇక టెన్త్ మంత్ వచ్చిన తర్వాత బేబీస్కి మనం 50% సాలిడ్స్ అనేది ఇవ్వాలి. 10 మంత్స్ టు 12 మంత్స్, అంటే 10 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు బేబీస్కి ఏంటంటే 50% సాలిడ్స్ అనేది ఇవ్వాలి, అలాగే 50% మదర్ మిల్క్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇవ్వడం వల్ల బేబీస్కి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, అండ్ అలాగే మెంటల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో 1 ఇయర్ వచ్చే వరకు కూడా బేబీస్కి మనం మదర్ మిల్క్ సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా సాలిడ్ ఫుడ్స్ ఇస్తూ మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి. మరి 1 ఇయర్ దాటిన బేబీస్కి మిల్క్ అనేది ఆపేయొచ్చా, ఇక మిల్క్ అనేది ఇవ్వకూడదా? సో ఈ డౌట్ అయితే చాలామందికి ఉంది. అండ్ అలాగే వాళ్ళ భ్రమ ఏంటి అని అంటే 1 ఇయర్ తర్వాత బేబీకి మిల్క్ ఇవ్వడం వేస్ట్. చాలామంది చెప్తూ ఉంటారు బేబీకి 1 ఇయర్ తర్వాత మిల్క్ ఇచ్చినా అందులో ఏముండదు, మిల్క్ అనేది ఇవ్వకూడదు, మిల్క్ అనేది ఇవ్వక్కర్లేదు అని కూడా అంటారు. సో 1 ఇయర్ దాటిన తర్వాత బేబీస్కి డే టైంలో మీరు మిల్క్ అనేది ఇవ్వవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. డే టైంలో మనం సాలిడ్స్ అనేవి పెట్టవచ్చు. బట్ 1 ఇయర్ దాటిన తర్వాత బేబీస్కి అప్పటికే మీరు అన్ని సాలిడ్స్, బేబీకి అన్ని ఫుడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ అలాగే బేబీకి
ఫుడ్ అనేది బాగా తీసుకునేలాగా మీరు అలవాటు చేయాలన్నమాట సో బేబీకి 1 ఇయర్ వచ్చే లోపు మీరు ఈ లోపుగా సాలిడ్ ఫుడ్స్ అన్ని కూడా ఇంట్రోడ్యూస్ చేయొచ్చు అండ్ 1 ఇయర్ దాటిన తర్వాత బేబీకి నాన్ వెజ్ అనేది ఇంట్రోడ్యూస్ చేయొచ్చు అండ్ అలాగే ప్రోటీన్ ఫుడ్ అనేది కూడా పెట్టొచ్చు సో 1 ఇయర్ దాటిన తర్వాత మీరు డే టైం లో బేబీకి మదర్ మిల్క్ ఇవ్వకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు బట్ నైట్ టైం లో మదర్ మిల్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సో ఇలా నైట్ టైం లో మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల ఎస్పెషల్లీ 1 ఇయర్ టు 18 మంత్స్ బేబీస్ కి నైట్ టైం లో మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది 8% ఎక్స్ట్రాగా పని చేస్తుందన్నమాట నార్మల్ గా ఇవ్వని కిడ్స్ తో పోల్చుకుంటే ఇవ్వని చిల్డ్రన్ తో పోల్చుకుంటే నైట్ టైం మదర్ మిల్క్ తాగిన బేబీస్ 8% అనేది వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఇది నాకు డాక్టరే స్వయంగా చెప్పారు ఫ్రెండ్స్ నేను డాక్టర్ని అడిగాను మా బేబీస్ కి ఇద్దరికి కూడా నేను 2 ఇయర్స్ మిల్క్ అనేది ఇచ్చాను సో నేను డాక్టర్ని కన్సల్ట్ చేసి నేను వాళ్ళకి 2 ఇయర్స్ 1 ఇయర్ తర్వాత నైట్ టైం అనేది 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు కూడా నైట్ టైం అనేది మదర్ మిల్క్ అనేది ఇచ్చానన్నమాట సో ఇలా బేబీస్ కి 6 మంత్స్ లో బేబీస్ కి అయితే కంప్లీట్ గా మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి 6 మంత్స్ టు 1 ఇయర్ బేబీస్ కి ఏంటంటే నేను చెప్పినట్టుగా వాళ్ళ ఏజ్ ని బట్టి సాలిడ్స్ ప్లస్ మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి అండ్ అలాగే 1 ఇయర్ అబోవ్ బేబీస్ కి 1 ఇయర్ టు 18 మంత్స్ బేబీస్ కి డే టైం లో మదర్ మిల్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ నైట్ టైం లో మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ అనేది 8% ఎక్కువగా పని చేస్తుందన్నమాట అండ్ 18 టు 2 ఇయర్స్ బేబీస్ కి ఏంటంటే అట్లీస్ట్ 1 ఫీడ్ అయిన నైట్ టైం అట్లీస్ట్ 1 ఫీడ్ అయినా సరే ఇవ్వాలి ఇంకా 2 ఇయర్స్ తర్వాత బేబీస్ ఎవరికి కూడా మీరు మిల్క్ మదర్ మిల్క్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ 2 ఇయర్స్ తర్వాత స్టాప్ చేసేయచ్చు 18 మంత్స్ తర్వాత మీరు నెమ్మదిగా స్టాప్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అండ్ 2 ఇయర్స్ తర్వాత మీరు కంప్లీట్ గా మదర్ మిల్క్ అనేది స్టాప్ చేసేయచ్చు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇది ఫ్రెండ్స్ మీ డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నీడ్ ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై థ్యాంక్ యూ